గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణాల దృష్ట్యా బాధపడుతూ నిన్న సాయంత్రం మరణించిన 9వ వార్డ్ తెరాస కార్యదర్శి కొండాపురం శంకర్ పార్థివ దేహాన్ని వారి స్వగ్రామం కొరటికల్లో నల్గొండ శాసనసభ్యుడు కంచెల భూపాలరెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన శంకర్ మరణం వారికి ఎన్నటికీ తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తక్షణ ఖర్చుల కింద 20,000 రూపాయలను కుటుంబ సభ్యులకి అందజేసి శంకర్ ఇద్దరు పిల్లలకు చెరొక 100,000 రూపాయల చొప్పున 2,00,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని మాట ఇచ్చి శంకర్ భార్యకు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక ఎటువంటి ఆపద వచ్చినా నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైద్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ కనగల్ మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.